अल्लूरी सीतारामराजु जिल्ला चिंतूर मंडल रेवेन्यू कार्यालय में नालुगु रोजुल क्रितं कार्यालयंलो उन्न पात पत्रलु असलु नकलु पात कंप्यूटर सामान्लनु अन्नितिनी पात सामान्ल वारिकि अम्मेशारु आर्टिकल 2003 प्रकारं पात रिकार्डुलु तीसेसे मुंदु वारि उन्नत अधिकारुलकु तेलियजेयालि कानी अला चेयकुंडा वाटिनि सोम्मु चेसुकुंटुन्नारु अदे विषयानि संबंधित तहसीलदारुनि विवरण कोरगा తప్పు జరిగిందని ఆ రోజు ఆయన పని నిమిత్తం బయటికి వెళ్ళినట్లు చెప్పుకొచ్చారు. ఆయన లేని సమయంలో పత్రాలతో పాటు పాత కంప్యూటర్ సామాన్లు అన్నీ అమ్మటం జరిగిందన్నారు. సంబంధిత డిప్యూటీ తహసీల్దార్ సుబ్బారావుని వివరణ అడగ్గా అమ్మటం వాస్తవం కానీ అన్ని తహసీల్దార్ పర్యవేక్షణ జరిగాయన్నారు. ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం జరుగుతుంది. ఏదేమైనా చింతూరు తహసీల్దార్ ఆఫీస్ ఏదో ఒక పనుల ద్వారా నిత్యం వార్తల్లోకి ఎక్కడం జరుగుతుంది. మొన్న మధ్య అది 3-4 డేస్ బ్యాక్ ఫీల్డ్ విజిట్కి వెళ్ళాను నేను. ఈలోపు ఆఫీస్ స్టాఫ్ ఏదో రికార్డు సర్దిస్తా అని చెప్పి అనుకున్నాను నేను. కానీ వాస్తవంగా జరిగింది రికార్డు ఏదో అమ్మినట్టు తెలిసింది నాకు. తర్వాత అది అడిగితే ఏంటి రికార్డు అమ్మారా ఇట్లా సత్యం అండి అన్నారు. కానీ నాకు అమ్మినట్టు తెలిసింది అది. వాస్తవంగా అయితే నాకు నేను ఆ రోజు ఆఫీస్లో లేను. ఫీల్డ్ విజిట్కి వెళ్ళాను. విజిట్కి వెళ్ళి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమే ఈ సంఘటనతో నాకు ఏమైంది ప్రమేయం లేదు. ఈ దీంట్లో ఎవరెవరు ప్రమేయం ఉందండి? ఆఫీస్ స్టాఫ్ అన్నారు. ఆఫీస్ స్టాఫ్ అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, డీటీ గారు, మిగతా స్టాఫ్ పాల్గొనట్టు తెలుస్తున్నారు. మీరు దాని మీద ఏమైనా యాక్షన్ ఏమైనా తీసుకుంటున్నారా? నేను ఈ విషయం పిఓ గారికి చెప్తాను. తప్పటి గారు లేరు కూడా లేరు. ఆయన వచ్చిన ఆయన దృష్టిలో పెడతాను. ఓకే అండి. నమస్కారం. నా పేరు సీసం సురేష్. నేను సిపిఎం పార్టీ చింతూరు మండల కార్యదర్శిని. ఏదైతే ఈరోజు చింతూరు మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులో సంబంధించి ఏదైతే పాత సామాన్లు అలానే వాటిలో ముఖ్యమైనటువంటి పాత పత్రాలు ఏదైతే బయట వ్యక్తులకి ఆఫీసు సిబ్బంది అయినటువంటి డీటీ మరియు ఇతరులు అమ్మినట్టుగా సమాచారం వచ్చింది. ఇది చాలా ప్రజలకు నష్టదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే